భారతదేశంలో క్రైస్తవులు సువార్త ప్రకటించడానికి భయపడుతున్నారంటగా నిజమా అని అడిగాడు ఒక సహోదరుడు. భారతదేశంలో మాత్రమే కాదు, భూలోకంలో ఏ దేశంలో కూడా సువార్త ప్రకటించడానికి క్రైస్తవుడు భయపడ్డు. క్రైస్తవుణ్ణి భయపెట్టాలని ప్రయత్నాలు జరుగుతున్న మాట నిజమే, కానీ ఇంతవరకు క్రైస్తవుడు భయపడిన దాఖల భారతదేశ చరిత్రలో కానీ ప్రపంచ చరిత్రలో కానీ లేదు. ప్రభుత్వాలను, ప్రజలను, బలగాన్ని, కులాన్ని, మతాన్ని వెనకేసుకుని తిరుగుతున్న మనుషులకే అంత ధైర్యం ఉంటే, సాక్షాత్తు సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభు ఆజ్ఞను పట్టుకుని లోకమంతా సువార్తను ప్రకటించడానికి వెళుతున్నటువంటి క్రైస్తవులకు ఇంకెంత ధైర్యం ఉండాలి? అపోస్తుల కాలం నుంచి నేటి వరకు కూడా యేసుక్రీస్తు సువార్తను ప్రకటించడానికి వీల్లేదని దేవుని పిల్లల మీద దాడులు జరుగుతూనే వచ్చాయి. ఎన్నో నిందలు వేశారు, ఎంతగానో అవమానించారు, ఎంతగానో హేళన చేశారు, ఏ తప్పు చేయకపోయినా చెరసాలలో బంధించారు, ఏ నేరం చేయకపోయినా కొరడాలతో కొట్టారు, ఏ మాట అనకపోయినా భయంకరమైనటువంటి క్రూరమైనటువంటి చర్యలకు గురి చేశారు. కానీ క్రైస్తవుడు ఏనాడు భయపడలేదు. ఎవరైనా క్రైస్తవుడు భయపడ్డాడు అని చెప్పాలనుకుంటుంటే వారికి నేను స్టెఫన్ని జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. తన జాతికి సంబంధించినటువంటి ప్రజలు, తన కులానికి సంబంధించినటువంటి ప్రజలు, తన మతానికి సంబంధించినటువంటి ప్రజల మధ్యలో నిలవబడి యేసుక్రీస్తు లోకరక్షకుడని, యేసుక్రీస్తు ద్వారానే లోకం రక్షించబడుతుందని, యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే మనిషిని మరణం నుండి, పాపం నుండి, శాపం నుండి, నరకం నుండి విడిపించగలడని చెబుతూ తన జాతి, తన స్వజాతి ప్రజల మధ్యన రాళ్లతో కొట్టబడి చనిపోయాడు స్టెఫన్. ఈరోజు క్రైస్తవులకు స్టెఫన్ ఆదర్శమై ఉన్నాడు. ఈరోజు క్రైస్తవులకు, క్రైస్తవ జనాంగానికి స్టెఫను ఆదర్శమై ఉన్నాడు. అపొస్తలుడైనటువంటి పౌలును తలను నరికి చంపిన ఈరోజు క్రైస్తవులు ఎవరు భయపడడానికి సిద్ధంగా లేరు. యాకోబును తలను నరికి చంపారు, క్రైస్తవులు ఎవరు భయపడడానికి సిద్ధంగా లేరు. క్రైస్తవ జనాంగాన్ని భయపెట్టాలని పేతురుని తలక్రిందులుగా సెలవు వేశారు, క్రైస్తవులు ఎవరు భయపడలేదు. క్రైస్తవులను నిర్దాక్షిణ్యంగా భయంకరమైనటువంటి శ్రమలకు గురి చేశారు, క్రూరమైనటువంటి జంతువులకు ఆహారంగా వేశారు, ఒంటి మీద ఉన్నటువంటి చర్మాన్ని ప్రాణాలతో బ్రతికి ఉండగానే ఒలిచి చూపించారు, బల్లాల మీద పడుకోబెట్టారు, మండుతున్నటువంటి మంటల్లో తగలబెట్టారు, చితి మంటలు పేర్చి ప్రాణాలతో ఉండగానే నిర్దాక్షిణ్యంగా దహించి వేశారు, ఎవరి కాలమందు ఉన్నటువంటి ఆడపిల్లల్ని మానభంగాలు చేసి చంపారు, ఆడ మగ తేడా లేకుండా, చిన్న పెద్ద తేడా లేకుండా, వయోవృద్ధులని తేడా లేకుండా వారి ప్రాణాలను తీశారు. అయినా ఇంతవరకు ఈ 2000 సంవత్సరాల క్రైస్తవ చరిత్రలో క్రైస్తవుడు భయపడ్డట్లుగా ఒక్క దాఖల అంటే ఒక్క దాఖల కూడా క్రీస్తు విరోధి చూపించలేడు. ఎందుకో తెలుసా? క్రైస్తవునికి ఒక కమిట్మెంట్ ఉంటుంది. లోకంలో నుంచి వేరు చేయబడి యేసుక్రీస్తు రక్తం చేత కడగబడి యేసుక్రీస్తు ఆత్మలో పరిశుద్ధపరచబడినటువంటి క్రైస్తవుడు క్రీస్తులో బ్రతకాలని నిర్ణయం తీసుకున్న రోజే చావడానికి సిద్ధపడతాడు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎట్టి పరిస్థితుల్లోనూ క్రైస్తవుడు వెనకడుగు వేయడు. ఈరోజు క్రైస్తవ్యాన్ని లేకుండా చేస్తాం, 2024 కల్లా భారతదేశంలో క్రైస్తవ జనాభాను లేకుండా చేస్తాం, క్రైస్తవ సంఖ్యరసన కనపడకుండా చేస్తాం. క్రైస్తవ మతం పరాయి మతం, క్రైస్తవ మతం భారతదేశాన్ని, సంస్కృతిని నాశనం చేస్తోంది. క్రైస్తవ్యాన్ని అసలు ఈ దేశంలో కనుమరుగు చేస్తామని సవాల్ చేస్తున్న వారితో నేను ఒకటే మాట చెప్తా ఉన్నాను. ఎవరింట్లోనికైనా ప్రవేశించి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు ఏ రోజన్నా క్రైస్తవులు దోచుకుని వెళ్లారా? ఏ మనిషి మీదైనా హత్య ప్రయత్నం చేశారా? ఏ మనిషితో అయినా అక్రమ సంబంధం పెట్టుకున్నారా? ఏ మనిషినైనా మోసం చేశారా? ఏ మనిషినైనా నిందించారా? ఏ మనిషినైనా అవమానించారా? ఎప్పుడైనా రోడ్లకి ధర్నాలు చేశారా? రాస్తారోకోలు చేశారా? అఫ్కోర్స్ క్రైస్తవ జనాభాలో నామకార్త క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు కొందరు ఈ రకంగా ప్రవర్తించుంటే ప్రవర్తించుండొచ్చు గాక, కానీ నిజమైన క్రైస్తవుడు ఏనాడు ఇతరులకు హాని కలిగించేలాగా ప్రవర్తించడు. క్రైస్తవుడు చావుకు కూడా సిద్ధపడతాడు. ఇదేనుకో తెలుసా? ఎదుటివాడు బాగుండాలని, ఏడుస్తున్న వాడిని ఓదార్చాలని, కృంగిపోయిన వాడిని లేవనెత్తాలని, నాశనమైపోతున్నటువంటి వారికి చేయూతనందించాలి అని, నరకానికి వెళ్తున్న వాడిని పరలోక వైపు నడిపించాలని క్రైస్తవుడు ప్రతి క్షణం తాపత్రయపడుతూ ఉంటాడు. మాకంటూ ప్రత్యేకమైన జీవితం ఉంటుంది. మేము కూడా పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళమే, మేము కూడా ఉన్నతమైనటువంటి కుటుంబాలలోంచి వచ్చిన వారమే. అయినా కానీ సొంత జీవితాన్ని వదిలిపెట్టుకొని, సొంత కుటుంబాన్ని వదిలిపెట్టుకొని, సొంత ఉద్యోగాలు వదిలిపెట్టుకొని, సొంత వ్యాపారాలు వదిలిపెట్టుకొని, సొంత భవిష్యత్తును విడిచిపెట్టుకొని, పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని దేశమంతా తిరుగుతూ ఉంటాం. ఎందుకో తెలుసా? మా జీవితాల వలన మరికొన్ని జీవితాలు రక్షించబడాలి, మా జీవితాల వలన మరికొన్ని జీవితాలు ఆశీర్వదించబడాలి, మా జీవితాల వలన మరికొన్ని జీవితాలు పరలోకం వైపు నడిపించబడాలి. క్రైస్తవ్యాన్ని లేకుండా చేయటం కాదు, మీకు చేతనైతే భారతదేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి నిరుద్యోగాన్ని లేకుండా చేయండి. దేశానికి స్వతంత్రం వచ్చినటువంటి ఇన్ని సంవత్సరాల కాలంలో ఇంకా నిరుద్యోగం ప్రతి పట్టణంలో, ప్రతి పల్లెటూరులో, ప్రతి ఇంటిని అలాగే పట్టుకొని పీడిస్తుంది. ఈరోజు దేశంలో చాలా మందికి తినడానికి ఆహారం లేదు. ఈరోజు దేశంలో చాలా మందికి కట్టుకోవడానికి బట్టలు లేవు. ఈరోజు దేశంలో చాలా మందికి ఉండడానికి సరైన నివాస స్థలాలు లేవు. ఈరోజు దేశంలో చాలా మందికి సరైనటువంటి వైద్య సౌకర్యాలు లేవు, సరైనటువంటి రవాణా సౌకర్యాలు లేవు. క్రైస్తవుడు లేకుండా చేస్తానని, క్రైస్తవుని నాశనం చేస్తానని చెప్పడం కాదు, ప్రజలు అందుకు కాదు మిమ్మల్ని ఎందుకున్నది. మీరు ఒక్క మాట గుర్తుపెట్టుకోవాలి, చావు కూడా క్రైస్తవుని ఏమీ చేయలేదు. చనిపోయిన తర్వాత కూడా తిరిగి లేవగలిగిన వాడే క్రైస్తవుడు. మరణాన్ని జయించిన యేసుక్రీస్తు ప్రభు మాకు దేవుడుగా ఉన్నాడు. ఆయన మాత్రమే కాదు,
ఆయన ఎంత విశ్వాసం ఉంచిన ఏ ఒక్కరిని కూడా ఆయన సమాధిలో మట్టిలో విడిచిపెట్టాడు. శ్రమలకు, శోధనలకు, ఇరుకులకు, ఇబ్బందులకు, నిందలకు క్రైస్తవుడు భయపడ్డు. క్రైస్తవుని భయపెట్టాలని చూడడం అనవసరం. క్రైస్తవుని భయపెట్టాలని చూడడం పనికి మాలిన చర్య. చేతనైతే లోకరక్షకుడైన క్రీస్తవరా తెలుసుకోండి, అన్వేషించండి. దేవుడు ఎవరని అన్వేషించండి. యేసుక్రీస్తుని గురించి తెలుసుకోండి. యేసుక్రీస్తు దగ్గరికి నడవండి. అంతే తప్ప క్రైస్తవుని భయపెట్టాలని చూడకండి. సమయం వృధా తప్ప వేరే ప్రయోజనం ఉండదు.